వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ వస్తున్న ప్రజాదరణను చూసి టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు జగన్ పాదయాత్ర ప్రారంభించిన నుంచి ఆయనపై టిడిపి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే కాగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కూడా ఇప్పటికే అదే కోవలో కాకపోతే అందరికన్నా నాలుగు అడుగులు ముందుకేసి మరీ విమర్శలు చేస్తున్నారు కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉన్న ఆయన ఇలాంటి విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఇంతకీ విశేషం ఏమిటంటే విశాఖ జిల్లా కృష్ణదేవపేటలో అశోక్ గజపతి రాజు పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ లను దొంగలతో పోల్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి నలభై మూడు వేల కోట్ల ప్రజాదనాన్ని దిగమింగాడని అది రుజువైందని ఆరోపించారు కాగా హస్తానికి వైఎస్ ప్రజాదనాన్ని దోచుకున్నట్టు ఎక్కడా ఒక కేసు కూడా లేదు కేవలం తండ్రి అధికారాన్ని పెట్టుకుని జగన్ లబ్ధి పొందాడనే ఆరోపణలు మాత్రం ఉన్నాయి దీనిపై కేసులు నడుస్తున్న సంగతి తెలిసిందే అది కూడా వైఎస్ మరణం తర్వాత టిడిపి కాంగ్రెస్ కలిసి జగన్ పై కేసులు పెట్టాయి అందులో ఒక కేసు కూడా రుజువు కాలేదు కేంద్ర మంత్రి ఇలా ఎలా ఆరోపణలు చేస్తాడనే అందరూ ఆశ్చర్యపోతున్నారు జగన్ కి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుంటాడని వైఎస్ పెద్ద దొంగ జగన్ చిన్న దొంగ అంటూ విమర్శించారు అశోక్ గజపతి రాజు ప్రతిపక్ష నేత గురించి ఇంతలా విమర్శిస్తున్న రాజుగారి సొంత ప్రభుత్వంలో జరిగే అవినీతి గురించి మాత్రం ఎక్కడా మాట్లాడరు పట్టిసీమలో అవినీతి జరిగిందని స్వయంగా కాక్ తేల్చి చెప్పింది మరి దాని గురించి రాజు గారు మాట్లాడితే బాగుంటుందన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ